పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం కేపీ ప్రాంతాలలోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిని భూమిలేని దళిత కుటుంబాలకు పంపిణీ చేయాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు ఎడ్ల చిట్టిబాబు తీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములను అర్హులైన దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ సూర్యతేజకు వినతి పత్రం అందించారు. బాబు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెంలో ఉన్న దళితులకు గత ప్రభుత్వాల అధికారులు మోసం చేసినాయి. 1996లో 500 ఎకరం దళితులకు ఇవ్వాల్సి ఉన్న అసైన్మెంట్ డి పట్టా భూమిని రైతులు ప్రభుత్వాలు మోసం చేసి 94 సెంట్లు అగ్రవర్ణాలకు 6 సెంట్లు దళితులకు కేటాయించారు. అప్పుడు అది మేము అన్యాయం అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈరోజు జగనన్న భూ సర్వేలో 1 ఎకరం భూమిని కూడా దళితులకు కేటాయించి ప్రతి దళిత కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు పేరుపాలెం కేపీపాలెం సిఆర్జెడ్ ఆనుకొని 500 ఎకరం పైగా భూమి ఉంది, అది కూడా ప్రభుత్వ భూమి. దాన్ని కూడా మా దళిత కుటుంబాలకు కేటాయించి జగనన్న భూ సర్వేలో మాకు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు దళిత కుటుంబాలన్నీ కూడా నర్సాపురం సబ్ కలెక్టర్ వారిని ఆఫీస్ ముట్టడి జరుగుతుంది. అందుకు ఈ భూమిని మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మొత్తం మా పంచాయతీలో ప్రభుత్వ భూమి 1000 ఎకరాలు ఉంది. ఆ 1000 ఎకరాలని సర్వే చేపించి మా దళిత కుటుంబాలకి కుటుంబానికి వచ్చి 1 ఎకరం చొప్పున పంచి ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం.